హాయ్ బ్యూటీ, మీరు బుర్కాలో చాలా అందంగా ఉన్నారు. బుర్కాలో ఏం కనిపిస్తుందిరా బేవకూఫ్? మనసుండాలి కానీ ఎలాగైనా చూడొచ్చు. ఇంతకి మీ పేరు? శబానా. నైస్ నేమ్. బై ది బై, మై నేమ్ ఇస్ సుబాని. ఇంతకి మీ బాయ్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా? నో, వెయిటింగ్. నేను ట్రై చేసుకోవచ్చా? ఏ, నీ గర్ల్ ఫ్రెండ్ లేదా? నో నో, ఐఎమ్ ఫ్రెష్. అయినా నాకు అలాంటి అలవాటు లేవు. లేదా, ఉన్నట్టు మీ మహాలక్ష్మి చెప్పిందే, అది నా బెస్ట్ ఫ్రెండ్. ఇలాంటివన్నీ ముందే చెప్పాలమ్మా, అయినా ఏ మాటకా మాట చెప్పాలి, మహాలక్ష్మి కంటే నువ్వే బాగున్నావు. నిజమా? తెర తీయాలా? తీ, లేట్ ఎందుకు, కమాన్. మహాలక్ష్మి నువ్వా? అవునరా, నువ్వు ఇలాంటి వెధవేషాలు వేస్తావని ఇలా జలకిచ్చాను. నువ్వు అని నాకు తెలుసు, కానీ నేను కూడా నిన్ను టెస్ట్ చేశా. సరే సరే, టైం వేస్ట్ చేయడం ఎందుకు, పద మా ఫ్రెండ్స్ రూమ్కి వెళ్దాం. సారీ సీను, ప్రేమిస్తే సినిమా చూశాక ఫ్రెండ్స్ రూమ్ అంటేనే చాలా భయం వేస్తోంది. నో ప్రాబ్లం, వాళ్ళకి ఆరు బీర్లు ఐమాక్స్ టికెట్లు ఇచ్చి మేనేజ్ చేశా. నువ్వు ఇచ్చిన టికెట్లు బ్లాక్ లో అమ్మేసి బీర్లు తాగేసి మనం డోర్ వేసుకోగానే వచ్చి కిటికీ సందులోంచి లైవ్ చూస్తారు. అబ్బో, నీకు చాలా ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అయితే పని చేద్దాం, నా రూమ్ కి వెళ్దాం, ఏ ప్రాబ్లమ్స్ ఉండవు. ప్రాబ్లం లేదు కదా. అక్కమనేకేసి ఎక్కువ ఏంటబ్బో, వస్తానుంది ఇంకా రాలేదు. ఏంటి ఇంత లేటు? వచ్చినందుకు సంతోషించు, ఇంట్లో పెళ్లి చూపులు అన్నారు. పెళ్లి చూపులా? నీకా? ఏయ్, ఎటకారంగా ఉందా? ఇంట్లో వాళ్ళకి హ్యాండ్ ఇచ్చి వచ్చేసరికి ఇంత లేట్ అయింది. ఇంతకి పెళ్లి కొడుకుని చూసావా? నీకంటే బేవర్స్ అయ్యుండండి. వాట్ ఎ కాంప్లిమెంట్, ఇంత మంచి క్వాలిటీస్ ఉన్న యంగ్ మ్యాన్ ఈ భూ ప్రపంచంలో ఎక్కడ దొరకడు. బై ది వే, ఇప్పటికి లేట్ అయింది, బయలుదేరదామా? ప్లేస్ ఎక్కడ? ఇంకెక్కడికి, మన రెగ్యులర్ ప్లేస్ ఎస్ఆర్ పార్క్. ఛీ, సిగ్గులేదా? ఇంకా టిఫిన్స్ కోసం కక్కుర్తి పడతావా? అనవసరంగా ఆశలు పెట్టుకుని వచ్చానే. రూపా, ఎందుకురా ఈ కన్నీళ్ళు? లేకపోతే నువ్వు చేసే త్యాగం చాలా గొప్పది. భారీ డైలాగులు చెప్తున్నా? లేకపోతే నాలాంటి యువతరానికి నువ్వు కనువిప్పు, నీ త్యాగం గొప్పది. త్యాగమా, తలకాయ, టైం వేస్ట్ చేయకు. ప్రాబ్లం ఉండదు కదా? నో ప్రాబ్లం. ఓకే, రోజావే పెద్ద రోజావే పెద్ద రోజావే పెద్ద రోజావే. హలో శృతి, ఎక్కడున్నావు? ఆన్ ద వే, పక్కనే ఉన్నాను. తొందరగా రా శృతి, నాకంత టెన్షన్ గా ఉంది. టెన్షన్ ఎందుకురా? వస్తాయి కదా, తొందరగా రా. వచ్చేసా? అమ్మయ్య వచ్చేసావా? బైక్ ఏది? బైకా? నేను తేలేదు. ఏ, ఏం రోగం? రోగం కాదు శృతి, నీ బైక్ ఎంత కూర్చొచ్చని. ఏంటి, వెనకాల కూర్చుంటావా? ముందైనా పర్లేదు, కావాలంటే డ్రైవింగ్ చేస్తాను. బ్రేక్ వేయడానిక? నీకు హైట్ కాదు, బుర్ర కూడా తక్కువే. ఎంత మాట్లాడినావు శృతి, నా పవర్ ఏంటో లోపల చూపిస్తాందా? పద పద పద, అది చూద్దాం పద. హాయ్ ప్రియా, ఏంటి ఇక్కడ వెయిటింగ్? ఓ, ఎదవ కోసం వెయిట్ చేస్తున్నానులే. వాడే వస్తాడు, ఈలోగా సరదాగా నెక్లెస్ రోడ్కి వెళ్దాం పద. నువ్వు నెక్లెస్ రోడ్ చూపిస్తానన్న వాడు ఏకంగా నెక్లెసే కొనిస్తానన్నాడు. అలా అయితే నేను డైమండ్ రింగ్ ఇస్తాను. సరే సరే, వాడు వస్తున్నాడు, వెళ్ళు. హాయ్, ఎవడాడు? వాడు మా అన్నయ్య. అన్నయ్య అంటే నాకు బామ్మర్ది. అలా బామ్మర్దరే, బామ్మర్ది. ఏయ్ పిల్లవకు, టైం వేస్ట్ చేయకురా. కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. పద. ఎవరి అమ్మాయి? వంశీ గారి చెల్లెలు. వంశీ చెల్లెలే? వాడు అక్కడే కొడుకని చెప్పాడే. కొడుకు ఒక్కడే, కూతురు కూడా ఉంది ఈ అమ్మాయి. ఓహో, ఏం పని మీద వచ్చిందో? పాటల పోటీ. పాటల పోటీయా? అవును అంకుల్, నేను పాటలు బాగా పాడతాను. ఏది, ఒక పాట వదలమను. డోలే డోలే దిల్ జరా జరా నను ఓర ఓర గని నడవరా. నీకు ఈ టాలెంట్ కూడా ఉందా? అయితే అమ్మాయికి బాగా నేర్పు. ఇదిగో ఫస్ట్ ప్రైజ్ వచ్చేయాలి. వెళ్ళు, వెళ్ళండి, వెళ్ళమ్మా. ఓకే అంకుల్, రా రా. ఇదేదో పరిశీలించాల్సిన విషయమే. సెల్ఫోన్లో గుట్టుగా సాగుతున్న వ్యభిచారం,
అపార్ట్మెంట్లో సైతం సాగుతున్న వ్యభిచారం. చిచి, ఏ పేపర్ చూసినా ఇవే వార్తలు. రాజేష్, ఎవరి అమ్మాయి? ఇంకెవరు, మన వంశీడి చెల్లెలు. అచ్చు వాడి పులికలు ఉన్నాయి కదా. అవునవును, ముమైత్ ఖాన్ పోలికలు కూడా ఉన్నాయి. ఏం పరీక్షలు రాస్తున్నావు అమ్మా? ఎగ్జామ్స్ కాదు అంకుల్, రీసెర్చ్ పని మీద వచ్చింది. ఎవరిని రీసెర్చ్ చేస్తుంది? ఒకరిని కాదు అంకుల్, చాలా మంది చేయాలి. ఓహో, మానవ సంబంధాల మీద రీసెర్చ్ అనుకుంటాను. అవును అంకుల్, మీకు తెలుసు 1988 నుంచి బ్యాచిలర్ కుర్రాళ్ళకి ఇల్లు అద్దెకి ఇస్తూనే ఉన్నాను. నాకు కొంత రీసెర్చ్ అలవాటు అయిందమ్మా. రీసెర్చ్ మీరే కాదు, నేను చెయ్యాలి. రీసెర్చ్ నేను చేస్తాను అంకుల్. నేను ఎవరినో చెప్పుకోండి. నువ్వు వంశీ చెల్లెలివి. యు ఆర్ ఏ జీనియస్. ఎలా కనిపెట్టారు అంకుల్? సింపుల్, నీలో అచ్చం వంశీ పోలికలు ఉన్నాయి. నేను వంశీకి ఒక్కగానొక్క చెల్లెల్ని. నలుగురు చెల్లెళ్ళు అని చెప్పాడే. నలుగురు అని చెప్పాడా? మా రూమ్ లో ఇంకా కూలుగా ఉంటుంది. వీడు మరీ ముదిరిపోయాడు. చెప్తా పొట్టోడు సంగతి చేస్తే ఎంగేజ్ వచ్చిందంట, అందుకే నాకు ఫోన్ చేస్తే నేను పికప్పింగ్ చేసుకొచ్చా. పికప్పింగ్ ఎక్కడి నుంచో చెప్పరా? అదే అంకుల్, జూబ్లీ బస్ స్టేషన్ నుంచి, పక్కనే కదా. డ్రాపింగ్ ఎక్కడో? అది మనకెందుకు? వంశీగాడు చూసుకుంటాడు. నువ్వు పికప్పింగ్ చేస్తావు, వాడు డ్రాపింగ్ చేస్తాడు,